బుల్టన్ మీకు సమర్పిస్తున్న వారు ఎంవీఆర్ మాల్, ఎంజి రోడ్, విజయవాడ. నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం, రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య ర్యాలీలు. నగరంలో భారీ ప్రదర్శనలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆడబిడ్డల జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించిన ముఖ్యమంత్రి. సమైక్య స్ఫూర్తికి భంగం కలిగిస్తున్న కేంద్రం, 15వ ఆర్థిక సంఘ విధి విధానాలపై మండిపడుతున్న రాష్ట్రాలు, 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సులో కీలక నిర్ణయాలు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10న జాగారం, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చిన సినీ నటుడు శివాజీ. కమ్యూనిస్టులు విడిపోవటం తీరని నష్టం, కలిసి ప్రయాణం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న సిపిఐ నేత రామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం చర్యలు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్రం నిధులు కేటాయింపు జరపడం సరికాదని స్పష్టం చేశారు. 15వ ఆర్థిక సంఘ విధి విధానాలపై పలు రాష్ట్రాలు మండిపడుతున్నాయి. సమైక్య స్ఫూర్తికి కేంద్రం విఘాతం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. వెలగపూడిలోని సచివాలయంలో 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. సమావేశానికి రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షత వహించగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిల నుండి మంత్రులు పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను వ్యతిరేకించారు. సమైక్య స్ఫూర్తిని కేంద్రం గౌరవించాలని, కష్టపడుతున్న వారినే శిక్షించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం, రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని ఆయన వివిధ రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. జనాభా నియంత్రణలో కేరళ అందరికన్నా ముందుందని, గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లోని జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనే తమ ధ్యేయమని, ఇందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం విధి విధానాల ప్రకారం రాష్ట్రాలు ఆర్థిక స్వాతంత్రాన్ని కోల్పోతున్నాయని అభిప్రాయపడ్డారు. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే ఇలాంటి విధానాన్ని అమలు చేయాల్సి ఉండగా, కేంద్రం ఇందుకు విరుద్ధంగా సాధారణ పరిస్థితుల్లోనూ సమైక్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండాలో సర్కారియ కమిషన్ స్పష్టంగా పేర్కొందన్నారు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా, పంజాబ్ మంత్రి మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, కేరళ మంత్రి థామస్ ఇసాక్, పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘ విధి విధానాల వలన కలిగే నష్టాలను వివరించారు. కేంద్ర తీరు వలన సమైక్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. ఈవెన్ డ్యూరింగ్ మై ఫౌండర్స్ టైమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ స్టార్టెడ్ 2 రూపీస్ కేజీ రైస్. ఎవ్రీబడి సెడ్ ఇట్ ఇస్ అన్ప్రొడక్టివ్, యూ కెనాట్ డూ ఇట్. నౌ దెర్ ఇస్ ఎ ఫుడ్ సెక్యూరిటీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ వీ బ్రాట్ ఫుడ్ సెక్యూరిటీ యాజ్ అ రైట్. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ అగైన్ లాస్ట్ ఎలక్షన్ ఐ అనౌన్స్ డెట్ రిలీఫ్ ఫర్ ది ఫార్మర్స్ బికాస్ ఫార్మర్స్ ఆర్ డిస్ట్రెస్. నౌ ఎవరీ గవర్నమెంట్ ఈస్ గివింగ్ నౌ ఇట్ దేర్ ఆర్ ఫోర్స్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఎకానమీ ఆర్ అదర్వైజ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెనాట్ జస్టిఫై ఆర్ యూ కెనాట్ సే యూ కెనాట్ డూ దిస్ యూ కెనాట్ డూ యూ కెన్ డూ దిస్. దెర్ ఇస్ ఎ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇన్ కోఆపరేటివ్ ఫెడరలిజం డిఫరెంట్ స్టేట్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. ఈవెన్ సమ్ ప్రాబ్లమ్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ మే నాట్ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ తమిళనాడు ఆర్ ఇన్ కేరళ. ఇఫ్ యూ సీ కేరళ ఇస్ డిఫరెంట్ పొజిషన్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్. దెర్ ఇస్ ఏ టోటలీ టూరిజం అండ్ ఆల్సో సర్వీస్ ఎకానమీ లైక్ దట్. సో మెనీ చేంజెస్ విల్ బి దేర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. సో వాట్ ఐ ప్రపోజ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ ఆర్ ప్రొఫెసర్స్ ఎకానమిస్ట్ ఆర్ హియర్. ఇఫ్ యూ సీ ఫర్ ది లాస్ట్ 3 ఇయర్స్ ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ డెవలప్మెంట్. We are able to grow year by year 2014-15 9.20%,
growth in Andhra Pradesh, whereas all India 7.40. That is the bifurcation year, only 10 months. 15-16, 10.60, all India 8.20. 16-17, 11.07, 7.11 all India. 17-18, 11.22, all India 6.66. Even all average 4 years, it is 10.5% double-digit growth. Even to reach southern states, it is going to take another 8 to 10 years for me. That is how things are happening. If you see, and also agriculture, our income, low-hanging fruit, 17.76% last year, this year, 34.37% contribution GSTP from our state. Generally, agriculture contribution to GSTP is decreasing. In Andhra Pradesh, it is increasing because we have emphasized and also we have treated as low-hanging fruit. Immediately, productivity has increased, stabilization has come, but at the same time, income has to come, revenue has to come only for service sector or industry. Then only we will get immediately government benefit. Industry, our is 8.49%, but 22.09% contribution. Even Tamil Nadu, it is 37%. Other states are better. Service sector, if you see, 9.11. All India level, our contribution to GSTP, 43.55. All India around 55%, like that. Service sector is very low in Andhra Pradesh. These are all the problems. Even then, total fertility rate, 1.7%, less than the replacement rate, 2.1. ఆడబిడ్డకు రక్షణగా కదులుతాం, ఆడపిల్లలకు రక్షణగా ఉందామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న అత్యాచారాలు, వేధింపుల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు చేపట్టారు. విజయవాడ నగరంలో బందర్ రోడ్డు, సిద్ధార్థ కాలేజ్, స్టేట్ గెస్ట్ హౌస్, తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు చేపట్టిన భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆడబిడ్డకు రక్షణగా కదులుదామంటూ చేపట్టిన ప్రదర్శన విజయవాడలో సక్సెస్ అయింది. ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది మహిళలు, విద్యార్థినులు, ప్రజా సంఘాల నేతలు ఫ్లకార్డులు చేతబూని కదం తొక్కారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో కోనేరు హంపి మహిళా కమిషన్ చైర్మన్ నన్నపరేని రాజకుమారి, జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, ఎంపీ కేశినేని నాని, మంత్రులు దేవినేని ఉమ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అతిథులు మాట్లాడుతూ మహిళలను గౌరవించే సంస్కృతి మనదని చెప్పారు. కొంతమంది కామాంధులు, దుర్మార్గులు చేస్తున్న అకృత్యాల వలన సమాజంలో చెడ్డ పేరు వస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల దాచేపల్లిలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని కదిలించిందని చెప్పారు. ఆడబిడ్డల జోలికి వచ్చినా, అసభ్యంగా ప్రవర్తించినా సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఫోక్సో చట్టంతో పాటు చట్టాలు కఠినంగా అమలు చేస్తామన్నారు. మహిళలను పనిచేసే చోట కూడా భద్రత కల్పించాలన్నారు. మహిళలు ధైర్యంగా ఉండాలని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే రోజులు రావాలని ఆనాడు మహాత్మాగాంధీ చెప్పారన్న విషయాలని గుర్తు చేశారు. సభలో పలువురు విద్యార్థినులు, మహిళలు పాల్గొని ప్రసంగించారు. పురుషుల్లో మార్పు వచ్చేలా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు ధైర్యంగా ఉండాలని మహిళల తెగువను చూపించారు. పోలీసు అధికారి మాట్లాడుతూ మగవారిలో మానవత్వం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కామవాంఛతోటి పసిపిల్లలు సైతం లెక్క చేయకుండా ముక్కుపచ్చలారని ఎంతో మహిళల్ని, బాలబాలికల్ని, పిల్లలందరినీ కూడా సమాజం చూడకుండానే కామవాంఛతో అతి దారుణంగా లైంగిక దాడులకి గురి చేస్తూ హత్య గావింపబడుతున్న సందర్భంలో ఇంత చక్కటి ప్రోగ్రాంని ఆవిష్కరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లకి మా పోలీస్ శాఖ తరపు నుంచి హార్దిక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మృగాలు కూడా కామవాంఛ తీర్చుకోవడానికి సమ ఉజ్జీలు, అంటే సేమ్ ఏజ్ని ఎంచుకోవడం మనం చూస్తాం. కానీ మనిషిగా ఉన్నటువంటి మనం విఘ్నత కోల్పోయి చిన్న పిల్లల మీద దాడులు చేస్తూ ఉండటం అనేది ధర్మశాస్త్రాలకి, ధర్మ సూత్రాలకి నిలవైనటువంటి మన భారతదేశంలో, అట్లానే అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటి మన భారతదేశంలో, అట్లానే ఎంతో విస్తారంగా రచించబడినటువంటి భారతీయ శిక్షా స్మృతి, భారతీయ సాక్ష్యాధారపు చట్టము, నేర విచారణ ప్రక్రియ చట్టము ఉన్నటువంటి మన భారతదేశంలో, అందున ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అనేది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఈ సందర్భంలో
పోలీస్ అనేది ఫస్ట్ స్టెప్ ఆఫ్ జస్టిస్ డెలివరీ సిస్టమ్. ఈ ఫస్ట్ స్టెప్లో జస్టిస్ డెలివరీ సిస్టంలో పోలీస్ ఆఫీసర్గా ఒక లేడీ ఆఫీసర్గా ఎన్నో దారుణాలు, అంటే సొంత తండ్రే కన్న కూతుర్ని లైంగిక దాడికి గురి చేసి పెట్రోల్ పోసి చంపినటువంటి కేసులు కూడా మేము చూసాం. ఇన్ని కేసెస్ చూసిన తర్వాత మాకు అనిపించింది, కేవలం చట్టాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కాదు, మనిషిలోని మానవత్వాన్ని నిద్రలేపాలి, మృగత్వానికి ఉరిశిక్ష వేయాలి. ఈ నినాదంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసి నడుద్దాం, ఆడబిడ్డకు రక్షగా కలిసి కదులుదాం అని చెప్పి ఒక నినాదంతో అటు పోలీస్ శాఖకి ఇటు జ్యుడిషియరీకి ప్రాసిక్యూషన్కి కేసెస్ నిలబడడానికి ఎంతో కీలక సాక్ష్యాధారాలు ఇస్తున్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ని అన్నిటినీ కూడా మరొక్కసారి వెన్ను తట్టి నిద్రలేపి ప్రోత్సహిస్తూనే ఒక పక్క ప్రజలందరికీ ముందుగా కావాల్సింది మానవత్వం. ఎందుకంటే ఇది చాలా దురదృష్టమైనటువంటి సంఘటన. ఈరోజు మనం పేపర్లో చూస్తున్నా, టీవీలో న్యూస్ చూస్తున్నా, అంటే ఎట్లాంటి వార్తలు వినాల్సి వస్తాయో అని భయం పడుతుంది. మన ఇంట్లో పిల్లల్ని బయటికి పంపించాలన్నా కూడా ఈరోజు మనం ఎంతో ఆలోచించాల్సిన పరిస్థితిలో మన సొసైటీ ఉంది. ఈరోజున మనం అన్ని విధాలుగా ముందుకెళ్తున్నామని భావిస్తున్న తరుణంలో ఇట్లా ఆడపిల్లల మీద అఘాయిత్యం జరగటం అన్నది, ఇట్లాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం పెట్టుకోవాల్సి రావటం అనేది ఎంతో బాధాకరమైనటువంటిది. ముఖ్యంగా నేను నాకు పర్సనల్గా నేనేం ఫీల్ అయ్యానంటే, ఈరోజు ఇదే ఇటువంటి సంఘటన ఏ అరబ్ కంట్రీస్లోనో చైనాలోనో జరుగుంటే ఆ క్రిమినల్ ఇమ్మీడియట్గా ఉరితీసి ఉండేవాళ్ళు. అండ్ ద పనిష్మెంట్ ఈజ్ సో సీవియర్ దట్ వాళ్ళ అట్లాంటి పని చేయటానికి కూడా వాళ్ళకి ఆలోచన కూడా వాళ్ళ మైండ్లోకి రాదు. సో మన జ్యుడిషియరీ ఆ విధంగా ముందుకి డెవలప్ అయ్యి ఇట్లాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా మనం జాగ్రత్త పడే విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇది స్త్రీల సమస్య కాదు, ఇది స్త్రీల సమస్యగా మనం తీసుకోకూడదు, ఇది మగవాళ్ళ సమస్యగా మనం తీసుకోవాలి. ఎప్పుడు వరకు మగవాళ్ళ ఆలోచన పద్ధతి చేంజ్ కాదు అప్పుడు వరకు అమ్మాయిల మీద ఆడవాళ్ళ మీద ఇట్లాంటి హింసలు జరుగుతూ ఉంటుంది. I request the Honorable Chief Minister to have a exclusive campaign targeting only men and boys. We need not teach our children, we need not teach our daughters how to do karate, how to put pepper spray and how to be constantly walking in fear. What we need to teach is our sons how to look at a daughter, how to look at a woman, how to look at a girl. We need to teach them to respect another human being, and I request the Honorable Chief Minister to have an exclusive campaign only with men and boys. Mahilalu prati okkallu dhairyanga unte ee prapanchanni yelagalam. Mano okkati alochinchandi, ee hasta pidikalu digiste, ee hasta anedi pidikalu digiste ee prapanchanni yela hakku undi. ఎవరైనా మహిళ భయపడుతున్నాడేమో పురుషుని చూసి, మహిళామిత్ర సంఘం ఉందని అడుగు వేసి చెప్తున్నాను. ఎందుకంటే మహిళామిత్ర ఎక్కడైనా ఏ పురుషుడైనా మిమ్మల్ని హింసిస్తే దారుణంగా శిక్షించే హక్కు మహిళామిత్ర సంఘానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఎంత అసలు నేను పోలీసుని చూస్తే అక్కడున్న పోలీసుని చూస్తే పోలీస్ అక్కడ ఉన్నాడనుకో అమ్మో పోలీసా అని చెప్పి భయపడే నేను ఈ స్టేజ్లో ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే కేవలం పోలీస్ ధైర్యం, పోలీస్ ఇంతమంది ముందు మాట్లాడుతున్నానంటే పోలీస్ ధైర్యం నాకుంది. ఎందుకంటే నేను ఐ బికమ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్. ఆ కాకి డ్రెస్ చూడగానే నేను ఏదో సాధించాలి, నాకు ఏదో పట్టుదల, లైఫ్లో మనం పుట్టామా అంటే ఏదో సాధించాలి. దాచేపల్లి ఘటనపై వైసీపీ రాజకీయాలు చేయడం విచారకరమని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు. ఘటనపై ప్రతిపక్ష నేత ట్విట్టర్లో స్పందించడం కాకుండా నేరుగా పరామర్శించాలని హితవు పలికారు. దాచేపల్లి చిన్నారిపై లైంగిక దాడి ఘటన దురదృష్టకరమన్నారు. అయేషా మీర హత్య కేసులు అసలు నిందితులను పక్కన పెట్టి ఒక అమాయకుండి బలి చేసింది అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రిని కనీస గౌరవం లేకుండా చెరువులో దూకమన్న వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మతి భ్రమించిందన్నారు. సామాజిక బాధ్యతగా ఆడపిల్లల రక్షణ కోసం సీఎం స్వయంగా అవగాహన ర్యాలీలు చేస్తున్నారని తెలిపారు. మీకు బాధ్యత ఉంటే మీరు ర్యాలీకి వచ్చి ఆడపిల్లలపై లైంగిక దాడులను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు.
విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అత్యాచారాలు ఎక్కువైపోయినాయి, నేరాలు ఎక్కువైపోయినాయి అని ఒక ఆరోపణ చేశారు. అది తెలిసి ఆరోపణ చేశారో తెలియక ఆరోపణ చేశారో తెలియదు, కానీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోకి సంబంధించి 2008 నుంచి కూడా మనం చూసుకుంటే ఏపీ మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్లో ఉందండి అత్యాచారాలు. అటువంటిది 2016కి వచ్చేసరికి అది 9వ స్థానానికి ఈరోజు మనకి చేరుకోగలిగామంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన కఠినమైన చట్టాలు, కఠినమైన చర్యలు అన్న సంగతి మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు మహిళల అత్యాచారాల గురించి కానీ, చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి కానీ మనందరం మాట్లాడుతున్న సందర్భంలో మనందరం కూడా ఈ రోజుల్లో మానవత్వం అన్నది మంటగలిసిపోయింది. ఎందుకంటే చిన్నపిల్ల, 6 ఏళ్ళ పిల్లలు, 9 ఏళ్ళ పిల్లలు ఈ సందర్భంలో కూడా వాళ్ళు అత్యాచారాలకు ఒడిగట్టే ఇటువంటి సందర్భాన్ని మహిళా లోకం అందరితో పాటు ఈరోజు అందరూ కూడా, అంటే పురుషులందరూ కూడా ఎవరైతే ఉన్నారో సమాజం అంతా కూడా ఏకకంఠంతో దీన్ని ఖండించి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దీన్ని పక్కన పెట్టుకొని ఈరోజు ప్రతిపక్ష సభ్యుల తాలూకా పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతి చిన్న విషయానికి కూడా ఈరోజు రాష్ట్రంలో జరిగిన ఏ చిన్న విషయానికి కూడా ప్రభుత్వంతో బాధ్యత, చంద్రబాబు నాయుడు గారే బాధ్యులు. ఆఖరికి వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక చిన్నపిల్ల చంటి పిల్ల ఏడ్చినా ఏడవకపోయినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత అనే రకంగా వాళ్ళ తాలూకా మానసిక పరిస్థితి అలా తయారైందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎక్కడో దాచేపల్లిలో జరిగిన సంఘటనకి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలోని, అంటే ప్రభుత్వానికి మధ్యలో సంబంధం అంటగట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఈరోజు ముందుకెళ్తున్నారు. నేను అడిగేది ఒకటి, ఈ మహిళా ఎమ్మెల్యే నేను అడిగేది ఒకటి, ఈరోజు దాచేపల్లి సంఘటనలో మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, వాట్ అబౌట్ మీరు అప్పట్లో ఆయిషా మీరా చనిపోయింది, ఆయిషా మీరాని ఎంత దారుణంగా చంపారంటే ఒక ఆడకూతురుని అత్యాచారం చేసి గోడకి తలకేసి బాధి చంపిన సందర్భంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు రంగారావు గారి మనవుడు అందులో ఇన్వాల్వ్ అయ్యాడన్న సంగతి తెలిసి దాన్ని రాజకీయంగా రంగు పులివి నిర్దోష అయిన ఒక దళిత యువకుడిని, నాగరాజ్ అనే యువకుడిని అందులో ఇరికించి చేతులు తుడుపుకున్న పరిస్థితి అన్నప్పుడు మీ ఆడతనం ఏమైంది, మీ మహిళల మీద ఉన్న మీకు ప్రేమ ఏమైంది అని ఈరోజు అడుగుతున్నాను. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 11వ తేదీ ఉదయం 7 గంటల వరకు జాగరణ చేయనున్నట్లు సినీ నటుడు శివాజీ అన్నారు. ప్రస్తుత నేతలకు కుర్చీపై ఉన్న కాంక్ష రాష్ట్ర ప్రయోజనాలపై లేకుండా పోయిందని దుయ్యబట్టారు. బతికినన్ని రోజులు ప్రధానమంత్రిగా ఉండాలని నేతలు ఆలోచించడం దేశానికే తీవ్ర నష్టం చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ నటుడు, ప్రత్యేక హోదా విభజన హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు శివాజీ మాట్లాడుతూ, దేశంలో కులాల మధ్య చిచ్చుపెట్టి అంతర్గత కలహాలు రేపేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తాను చేసే పోరాటానికి అందరూ మద్దతివ్వాలని కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమం పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం తిరుమల దేవస్థానం అంశం లేవనెత్తిందన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు తిరుమలను కాపాడుకుంటారని శివాజీ ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఎలక్షన్స్లో ట్యాంపరింగ్ జరిపేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇప్పటివరకు ఎన్నో ఉద్యమాలు చేశాం, రేపు 10వ తారీఖు నాడు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాం. అది 10వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి 11వ తారీఖు ఉదయం 7 గంటల వరకు హోదా కోసం జాగారం. మరి మీరందరూ నిద్రకు ఉండగలరో లేదో నాకు తెలియదు, కానీ మీరెంతవరకు సహకరించగలిగితే అంత టైం ఉండండి. సహజంగా మనం దేవుణ్ణి కటాక్షం పొందడం కోసం జాగారం చేస్తాం, శివుడి కోసం. ఈ రోజున హోదా కోసం జాగారం చేయాలని, ఆ జాగారం యొక్క వేడి కర్ణాటకలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ఈ జాగారం సెగలు తగలాలని, దానికోసం విజయవాడలో 10వ తారీఖు నాడు నేను ఇంకా మిగతా ప్రజా సంఘాలు అందరం కలిసి ఇది చేయబోతున్నాం. దీనికి అన్ని ప్రజా సంఘాలను ఆహ్వానిస్తున్నాను, అలాగే అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నాను. ఎవరు వచ్చినా రావచ్చు, రాకపోయినా పర్వాలేదు, ఉద్యమం మొదలుపెట్టిన రోజు ఒక్కడనే, కానీ వస్తారని ఆశిస్తున్నాను. ఇది ప్రజల కోసం చేసేది, మాకు ఎటువంటి రాజకీయ ఎజెండాలు లేవు. నాకు ఒకటే ఎజెండా, మొదటి నుంచి ఇప్పటి వరకు ఇది సాధించే వరకు ప్రత్యేక హోదా, ఆ ఎజెండాతోనే పనిచేస్తున్నాను. అలాగే మీకు ఆపరేషన్ గరుడలో నేను చెప్పినటువంటి విషయాల్లో మీకు ఇంతవరకు ఎన్ని తగిలినాయో, దానికి సింక్ అయినాయో నాకు తెలీదు, కానీ చాలా వరకు సింక్ అవుతూనే వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని అయినా హోంశాఖ మంత్రి మాట్లాడకపోవడం బాధాకరమని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పొత్తులపై ఆధారపడే పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు. చంద్రబాబు ప్రధాన శత్రువు, హామీలు అమలు చేయని మోడీ, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ వైసీపీకి శత్రువులని జగన్ ఎప్పుడూ ప్రకటించారని చెప్పారు. బందర్ రోడ్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేనని ఆరోపించారు.
టీడీపీ పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ కార్యక్రమాలుగా చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. గుంటూరు కృష్ణా జిల్లాలో జగన్ పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా నీరాజనాలు పట్టారని చెప్పారు. ఎప్పుడు సమయం సందర్భం వచ్చినా ఎన్నికల సమయాలలో కావలసికి వాళ్ళకున్నటువంటి కొంతమంది దుష్టశక్తులతో విషప్రచారం చేయిస్తారు. కడప ఎన్నిక 2011 జరిగినప్పుడు పోలింగ్ ముందు రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కలిసిపోయారట అని చెప్పి ప్రచారం చేశారు. ఎన్నికలలో ఆ ఎన్నిక సమయంలో హెడ్లైన్స్ వేశారు, పదే పదే వార్తలు చూపించారు. మరి 2014 జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఎవరు పొత్తు పెట్టుకున్నారు? అదే రకంగా ఎన్నికల తర్వాత నంద్యాల ఎలక్షన్ పోలింగ్ ముందు రోజు నంద్యాల ఎలక్షన్ జరగబోతుంది, అక్కడ మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు, ఏదో రకంగా తప్పుదో పట్టించాలనే ఉద్దేశంతో జగన్ బీజేపీ కలిసిపోయారని చెప్పి దుష్ప్రచారం చేయటం. మళ్ళా అప్పటికి బీజేపీలో కేబినెట్ మంత్రులుగా కొనసాగుతున్నారు, తెలుగుదేశం కేబినెట్లో వాళ్ళ మినిస్టర్లు కొనసాగుతున్నారు. మరి అది మర్చిపోతారో లేకపోతే ఏమో కానీ ఏదో రకంగా దాన్ని తప్పుదో పట్టించాలంటువంటి డ్రామా ఆడుతుండడం ఎంతవరకు సమంజసం? మరి ఏ ఎన్నికల్లో కూడా మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఆ విషయం మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన మీటింగ్లో కూడా స్పష్టంగా తెలియజేశారు. మేము ఎవరితో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు, మాకు ముగ్గురు శత్రువులే, మళ్ళీ ఇంకొకటి కూడా కొనసాగిస్తున్నారు ఇక్కడ, బీజేపీతో మాకు సంబంధం లేదు అని మాట్లాడుతూ మేము నితీష్ గడ్కరీ గారిని జాతీయ అధ్యక్షుని చేస్తే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం, అంటే నితీష్ గడ్కరీ వస్తేనే బీజేపీకి మద్దతు సెక్యులర్ పార్టీ అయిపోతుందట. అంటే వాళ్ళ ఉద్దేశం వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత దాంతో పెట్టుకొని ప్రజలు లేకపోతే దానికి కొన్ని విలువలు అనేటువంటి లేదు, కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఏదైనా మేము చేసినా చెల్లుబాటు అవుతుందని చేసేటువంటి ప్రయత్నం. మరొక పక్క బీజేపీ మినిస్టర్కి ఏమో టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు, అది ఏందయ్యా అలాగ ఇచ్చావు అని అంటే అది నా పర్సనల్ అంటాడు. రాజకీయాల పర్సనల్ ఏందండి? మొన్న తమిళనాడుకు సంబంధించినటువంటి శేఖర్ రెడ్డి గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు, ఆయన వేల కోట్లు తోచుకుని ఇద్దరు ఒకరికొకరు వ్యాపార లావాదేవీలు పెట్టుకొని అవి బయటపడిన తర్వాత మళ్ళీ తీసేశాను అంటాడు. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. కళ్యాణం కమనీయం, ఎంవీఆర్ మాల్ వారి పట్టు వస్త్రాలతో మరింత రమణీయం. అద్భుతమైన వివాహ వేడుకలు ఎంవీఆర్ మాల్ వారి పట్టు వస్త్రాలతో మీకు మరింత అత్యద్భుతం. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, మీరు మిచ్చే మీ మనసుకు నచ్చే అత్యంత అందమైన డిజైన్లు, మోడల్స్ మీకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. వివాహ వేడుకలకు కంచి పట్టు, కళ్యాణ పట్టు, అనురాగ్ పట్టు, ఆవిష్కార్ పట్టు, కుప్పడం పట్టు, లైట్ వెయిట్ పట్టు, ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ, బెనారస్, ఉప్పాడ చీరలు, కలకత్తా చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, పెట్టుబడి చీరలు, ఇంకా లేడీస్ రెడీమేడ్స్, లెహెంగాస్, గాగ్రాస్, మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్, చిల్డ్రన్స్ వేర్, సరికొత్త వెరైటీలు, మార్కెట్ కన్నా అత్యంత తగ్గింపు ధరలు, కలలాంటి అందాలు, కలలోనూ ఊహించలేని వివాహ డిజైన్లు, ఒక్కసారి మీరే స్వయంగా చూడండి. వివాహ వేడుకలకు ఇదే మా ఆహ్వానం. ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. అశేషమైన మీ ఆదరాభిమానాలతో మే 4వ తేదీన మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని విజయవంతంగా 2వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కంచి కామాక్షి వారి కృతజ్ఞతాభివందనాలు. ఇంతగా అభిమానించి ఆదరిస్తూ మాపై ఉంచిన నమ్మకానికి మీకోసం కంచి కామాక్షి అందిస్తున్న వార్షికోత్సవ వెండి కానుక. 5,000 రూపాయల కొనుగోలుపై వెండి గ్లాస్ ఉచితం, 2,500 రూపాయల కొనుగోలుపై వెండి కుంకుమ భరణ ఉచితం, ఇంకా కంచి చీరలు కంచి ధరలకే, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్ అందిస్తున్న కంచి కామాక్షి వారి వార్షికోత్సవ ఆహ్వానం. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, విహెచ్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. Samana Institute for Design Studies is now affiliated to JNAFAU and Acharya Nagarjuna University. We offer 4 years of degree B Designing, 4 years degree in Fashion and Textile Designing, 4 years degree in Product Designing,
3 years degree fashion and textile designing, diploma in PG, diploma in fashion designing and interior designing, masters in fashion designing and interior designing, fashion crash courses in garments construction and textile designing, interior crash courses, Autodesk 3ds Max, Google SketchUp, AutoCAD 2D, Photoshop. Minimum qualification 10th or intermediate. We have experienced faculty, placements guaranteed in top brands. Samana Institute for Design Studies, Bensar Kil, Vijayawada. Contact 9642608886 and 0866-2485-255. Back to news. దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక సంఘ పరివార శక్తుల దాడులు పెరిగిపోయాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. మోడీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, స్వామినాథన్ సిఫార్సులు, నిరుద్యోగులకు కోటి ఉద్యోగాలు, వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామని చెప్పి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన వారిని విదేశాలకు పంపిస్తున్నారని విమర్శించారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు అనుభవజ్ఞుడని, రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారన్నారు. గత పాలనతో పోలిస్తే చంద్రబాబు ఇప్పటి పాలన పూర్తి భిన్నంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల దగ్గర నుండి అధికారుల వరకు పూర్తిగా అవినీతిమయమైందన్నారు. 10 కోట్లు ఖర్చు పెట్టేవారు ఎమ్మెల్యే, 40 కోట్లు ఖర్చు పెట్టేవారు ఎంపీలుగా పోటీ చేయడానికి అర్హులు అనేలా రాష్ట్ర రాజకీయాలు తయారయ్యాయని దుయ్యబట్టారు. డబ్బున్నవారే రాజకీయాల్లో ఉండాలన్న విధానంలో మార్పు రావాలన్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామంటే ఎవరు హర్షించరని, మా పార్టీ అందుకు సానుకూలం కాదన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర మహాసభలో సుదీర్ఘంగా 3 రోజుల పాటు చర్చలు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో నేను ఒక అంటే గతంగుడు గురించి కూడా చెప్పాలి. 2014 ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కొంతమంది జనరల్ పీపుల్ కూడా ఆయన వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే సీనియర్ పాలిటీషియన్, అడ్మినిస్ట్రేటరు కాబట్టి ఈయన రాష్ట్రం విడిపోయింది కాబట్టి, ఈ నూతన రాష్ట్రంలో రాజధాని కూడా మనకు లేదు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక గట్టెక్కించగలడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే ఉద్దేశంతోనే చివరిలో చాలామంది మొగ్గు చూపి ఆయనకు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. కానీ ఇవాళ చూస్తూ ఉంటే నాకు అంటే నేను ఎమ్మెల్యేగా 94లో ఎమ్మెల్యేగా ఉన్నాను. తర్వాత 95లో మొదటిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. 96లో అప్పుడు అంటే ఒక 1 ఇయర్ మాత్రమే ఉన్నారు ఎన్టీ రామారావు గారు, తర్వాత వచ్చారు. నేను వేరే ప్రభుత్వంతో పోల్చి చెప్పడం లే, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పరిపాలనతోనే పోల్చిపోయి చెప్తా ఉన్నాను. ఇది టోటల్గా కరప్ట్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో పరిపాలన చేశారు. 100% కరప్ట్ గవర్నమెంట్, అసలు ఊహించడానికే ఇది లేనటువంటి కరప్ట్ గవర్నమెంట్ ఇవాళ రాష్ట్రంలో నడుస్తుంది. లేకపోతే ఏసీబీ రైడ్స్ చేస్తే ఒక అటెండరు ఆస్తి 120 కోట్లు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఒక అటెండర్ ఇంటి పైన దాడి చేస్తే 120 కోట్లు, ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంటి పైన దాడి చేస్తే 500 కోట్ల రూపాయలు ప్రాపర్టీ, ఈఎన్సి పాము పాండురంగారావు ఇంటి పైన దాడి చేస్తే 850 కోట్ల రూపాయలు. నాకు తెలిసినంత వరకు ఏదైనా లంచాలు పుట్టని డిపార్ట్మెంట్ తప్ప ప్రతి దగ్గర కూడా లంచగొండితనం, అవినీతి రాజ్యం వెళ్తా ఉన్నా. ఇంత కరప్ట్ గవర్నమెంట్ని గతంలో ఏనాడు కూడా చూసి ఉండము. కని విని ఎరుగని పరిస్థితుల్లో కరప్షన్ వస్తుంది. విజయవాడలో పవిత్ర హజ్ హౌస్కు శంకుస్థాపన మహోత్సవాన్ని మే 12వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహిస్తున్నామని వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్ తెలిపారు. ముస్లిం మైనార్టీల పక్షాన నిలబడి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. విభజన హామీలు, రాష్ట్ర ప్రయోజనాలకై ముఖ్యమంత్రి కేంద్రంపై చేసే పోరాటంలో ముస్లిం మైనార్టీలంతా భాగస్వాములవుతారని స్పష్టం చేశారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ ప్రధాని మోడీని ఒక్క మాట కూడా విమర్శించలేని వైసీపీ నాయకుడు జగన్ బంద వైఖరి ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. నాడు మోడీని బర్త్రఫ్ చేయమన్నందుకే నేడు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. మోడీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. భాజపాతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న వైకాపాకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. విద్యాధర్పురంలో ఉన్న షాదీఖానా గ్రౌండ్స్,
దాదాపు 4 ఎకరాల స్థలం ఉంది. 80 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మాణం. దాంతోపాటు రాష్ట్రంలో మలేషియా దుబాయ్ లాంటి స్థాయిలో ఒక బ్రహ్మాండమైన మాస్క్ 2000 మంది అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు ఆ మాస్క్లో. అలాగే హజ్ హౌస్లో కూడా 4000 మంది హజ్ యాత్రికులు వచ్చి ఉండవచ్చు. దాంతోపాటు ఒక షాదీఖానా కూడా కొత్తగా నిర్మాణం చేస్తాం. ఈద్గా కూడా ఉంటుంది. వక్ఫ్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి శనివారం ఈ కార్యక్రమం ఉంటుంది. దాంతోపాటు ముస్లిం మైనార్టీలు ఈ రోజున చంద్రబాబుకి రక్షణ కల్పించాలనే ఆలోచనతో ముస్లిం ప్రజలు వచ్చి ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఒక అనుభవం కలిగిన నాయకుడు, మైనార్టీల పట్ల అనేక జిల్లాల్లో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా మసీదులు మరమ్మతుల కోసం కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంటే దుల్లన్ పథకం కానీ, అట్లాగే మైనార్టీస్కి లోన్ విషయంలో కానీ, చదువుకుంటే ఇతర దేశాలకు వెళ్ళటానికి 10 లక్షల నుంచి అవసరం అనుకుంటే ఇంకొక 5 లక్షలు కూడా ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా మైనార్టీలను ఆదుకుంటున్నారు. త్వరలోనే ఈ రాష్ట్రంలో ఇంకా 20 రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ముస్లిం మైనార్టీలకు వస్తున్నాయి. షాదీఖానా నిర్మాణాలు చేస్తున్న ప్రతి జిల్లాలో కూడా గతంలో ప్రభుత్వాలు ఈ మాదిరిగా ముస్లిం పట్ల ఓట్లు అయితే వాడుకున్నారు కానీ మైనార్టీల్ని ఏ రకంగా వాళ్ళు ఉపయోగపడలా. మేనిఫెస్టోలో రాయలసీమ ప్రాంతంలో కడపలో ఒక హజ్ హౌస్ నిర్మాణ కార్యక్రమం, అదే రకంగా విజయవాడలో దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన అధునాతనమైన సౌకర్యవంతమైన హజ్ హౌస్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకోవటం, ఆ రకంగా కడపలో 12 కోట్ల రూపాయలతోటి హజ్ హౌస్ నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. పనులు జరుగుతున్నాయి. ఇప్పటికీ 1-2 స్లాబ్లు కూడా పూర్తయినాయి. అదే రకంగా విజయవాడలో అధునాతనంగా విద్యాధరపురంలో 4 ఎకరాల స్థలంలో మరి ఇప్పటికీ 36 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఎంతైనప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు 70-80 కోట్ల రూపాయలు అంచనాలతో ఒకటి చక్కటి మరి ప్లాన్ వేశారు, ఒక రూపకల్పన చేశారు. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక అధునాతనమైన అద్భుతమైన హజ్ హౌస్ నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నాం. నేటి తరం రాజకీయ నాయకులంతా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు సూచించారు. గవర్నర్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 94వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చాయని ఆరోపించారు. స్వాతంత్ర సమరయోధులు, దేశభక్తుడు, విప్లవ వీరుడు, మన్యం వీరుడుగా దేశానికే ఒక దశని ఒక దిశని చూపించినటువంటి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 94వ వర్ధంతి పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ వర్ధంతి సభా కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మా నాయక్ గారు, మిగిలినటువంటి ఇతర నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇవాళ దేశం స్వాతంత్రం కోసం ఆనాడు వారు ప్రాణాలను తృణప్రాయంగా చేసి ఆస్తుల్ని, అలాగే వారి బిడ్డల్ని, వారి యొక్క భర్తల్ని కూడా మహిళా మండలి ఆ రోజు ఈ దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం త్యాగం చేసినటువంటి వీర వనితలు, వీర తల్లులు ఉన్నటువంటి ఈ పుణ్యభూమిలో ఇవాళ ఒకసారి మనం అన్నం చేసుకున్నట్లయితే ఇవాళ రాజకీయాలు ఎంత భ్రష్టు పెట్టినాయి అంటే అదే ఇవాళ పాలకులకి ఆనాడికి ఉన్నట్టయితే ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. ఇవాళ ప్రత్యేక హోదా లాంటివి సాధించుకోవాలంటే రకరకాల రాజకీయాలు చేసి ఆ హోదా ఉద్యమాన్ని భ్రష్టు పట్టించేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఇవాళ ఉన్నటువంటి అన్ని రాజకీయాలు ఉన్నటువంటి నాయకులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ అందరూ కూడా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట ప్రతిమని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ, న్యాయవాదులను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం పార్టీదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ అన్నారు. న్యాయవాదుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జడ్జీల నియామకాల దగ్గర నుండి న్యాయవాదుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమానికి, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ముందే ఉంది. గతంలో న్యాయవాదుల్ని ప్రజాప్రతినిధులు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, విద్యావంతులకు అత్యధిక అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే
న్యాయవాదులందరికీ కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ముందుకొచ్చినటువంటిది. న్యాయ వ్యవస్థకి కావలసినటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అది న్యాయ వ్యవస్థలో భాగమైనటువంటి జడ్జీల నియామకాలు కానివ్వండి, లేదంటే ఇతర సంబంధించినటువంటి స్టాఫ్ నియామకాలు కానివ్వండి, న్యాయవాదులకి కావలసినటువంటి బీసీ ఎస్సీ మైనారిటీ న్యాయవాదులకు సంబంధించి స్టైఫండ్ లాంటివి అంశాల్లో కానివ్వండి, ముందు నుంచి ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలు ఏమీ కూడా తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు న్యాయవాదుల్ని మోసం చేశారనే విధంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు 3 లక్షల నుంచి డెత్ బెనిఫిట్స్ ని న్యాయవాదులకి 4 లక్షలకి పెంచడం జరిగింది. దాన్ని మరలా 6 లక్షలకి పెంచేదానికి కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిని రద్దు చేయాలంటూ విశ్వ హిందూ పరిషత్తు గవర్నర్కు లేఖ ఇవ్వటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. భారతదేశం సర్వమత సమ్మేళనం అని, రాజకీయాలకు అందరూ ఒకటేనన్నారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇతర మతాల వారికి చందా ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. హిందూ సాంప్రదాయాలను పాటిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడేది టీడీపీ మాత్రమే అన్నారు. బీజేపీతో కలిసి టీటీడీ వంటి పవిత్ర పుణ్యక్షేత్రంపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితో పలికారు. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని మతం పేరుతో కులాల పేరుతో అల్లరి చేసి హిందూ మతానికి మచ్చ తీసుకొచ్చేటటువంటి చర్యలు రాష్ట్రంలో విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి చేస్తూ ఉంది. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక వర్గాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమిస్తే దాన్ని ఏదో ఒక విధంగా అలజడి చేసి అల్లరి చేయాలనేటటువంటి దాంతో ఇవాళ గవర్నర్ గారికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మెమోరాండం ఇచ్చి పాలక వర్గాన్ని రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది అర్ధరహితం. స్వతంత్రం వచ్చిన తర్వాత పాలక వర్గాల్లో అనేక మంది కులాలకి అనేక అందరికీ కూడా సమన్యాయం చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి హిందువుల యొక్క ఆలోచన విధానాలకి అనుగుణమైనటువంటి పాలక వర్గాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమిస్తూ వస్తున్నప్పుడు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారిని ప్రతిరోజు దర్శించుకునేటటువంటి అవకాశం మొట్టమొదటి యాదవుడికే ఆ భగవంతుడు కల్పించినటువంటి విషయాన్ని ఎవరో కాదనలేరు. ప్రతిరోజు తాళం తీసి స్వామివారిని మొదట దర్శనం చేసేది యాదవులు. స్వతంత్రం వచ్చి 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి యాదవులకి చైర్మన్ పదవిస్తే ఆ పాలక వర్గాన్ని రద్దు చేయమని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇలాంటి తలాతోకాలేనటువంటి కార్యాచరణ తీసుకోవటం ఇది దురదృష్టం. శ్రీ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఒక యాదవుని నియమిస్తే విశ్వ హిందూ పరిషత్ వారికి ఏంటి బాధ అని నేను అడుగుతున్నాను. మీకేంటంత అక్కసు, మీకేంటి ఈర్ష అని విశ్వ హిందూ పరిషత్ వారిని నేను ప్రశ్నిస్తున్నాను. తరతరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ద్వారాలు తెరిచి మొదటి దర్శనం యాదవుడిది కాదా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు ఒక యాదవ జాతిని అవమానకరంగా మీరు ఈరోజు గవర్నర్ గారికి పుట్టా సుధాకర్ యాదవ్ని చైర్మన్గా తొలగించమని చెప్పి మీరు ఒక మెమోరాండం ఇచ్చారు. మేము కూడా విశ్వ హిందూ పరిషత్ వారిని మేము అడుగుతున్నాం, విశ్వ హిందూ పరిషత్ని రద్దు చేయాలి, కుల మతాలను భిన్నత్వంలో ఏకత్వంలో ఉండే భారతదేశంలో మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు కనుక విశ్వ హిందూ పరిషత్ని ఎందుకు రద్దు చేయకూడదో నేను అడుగుతున్నాను. ప్రజల నుండి దోచుకున్న సొమ్ముతో పెట్టిన పార్టీ వైసీపీ అని టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. టీడీపీ పట్ల మంత్రి దేవినేని ఉమాపై వైసీపీ నేత టీజీఆర్ సుధాకర్ బాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడుతూ టీజీఆర్ సుధాకర్ క్రైస్తవ మత సంస్థల పేరుతో నిధులను కొల్లగొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో దోచుకుని పిల్ల కాంగ్రెస్లో చేరారని ఎద్దేవా చేశారు. లోకేష్ను ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి సుధాకర్ బాబుకు లేదన్నారు. టీజేఆర్ సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఏదైతే దండు పళాయం గ్యాంగ్ ఏదైతే ఉందో దానిలో ప్రధాన సభ్యుడు ముఠా నాయకుడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు,
దండుపలాయం గ్యాంగ్ గురించి నాకు తెలియదు, నిన్నే తెలుసుకున్నానని చెప్పి. ఏం తెలుసుకున్నాడయ్యా అంటే, ప్రజాధనాన్ని అత్యంత కిరాతకంగా లూటీ చేసే గ్యాంగ్ ఏదైనా ఉందంటే అది దండుపలాయం గ్యాంగ్ అని నేను తెలుసుకున్నానని చెప్పి ఆయనే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మరి సుధాకర్ బాబుకి తెలియదా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ప్రజల నుంచి దోచుకున్నటువంటి సొమ్ము నుంచి, ఆ సొమ్మే పెట్టుబడిగా పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకుని, ఆ దోచుకున్నటువంటి సొమ్ముని పెట్టుబడిగా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. ప్రజా సొమ్ముతో, ప్రజల నుంచి దోచుకున్నటువంటి సొమ్ముతో పెట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీలో నువ్వు ఉన్నావు. అంతేకాకుండా నీ చరిత్ర చిలకలూరు ప్లాట్లో కానివ్వండి, ప్రత్తిపాడు నియోజకవర్గంలో కానివ్వండి, నువ్వు ఏ రకంగా క్రిస్టియన్ మిషనరీ సంస్థల్ని, బోగస్ సంస్థలు, ఈ రోజున నీ మొత్తం జాతకం అంతా మా దగ్గర ఉంది, నువ్వు ఏ విధంగా అయితే క్రిస్టియన్ మిషనరీ బోగస్ సంస్థలను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ఏ విధంగా దోచుకుంటా ఉన్నావో, క్రిస్టియన్ మిషనరీ బోగస్ సంస్థల్ని స్థాపించి వాటి ముసుగులో నువ్వు ఎన్ని ఆకృత్యాలకి పాల్పడతా ఉన్నావో ఆ వివరాలన్నీ కూడా మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నువ్వు వాటిని కాదనగలవా? నువ్వు గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కానివ్వండి, చిలకలూరుపేట నియోజకవర్గంలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, క్రిస్టియన్ మిషనరీ సంస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని అరాచకాలు సృష్టించావో, ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు దండుకున్నావో, గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చెప్తారు నీ చరిత్ర. అక్కడి నుంచి తంతే నువ్వు వెళ్ళి హైదరాబాద్లో పడ్డావు కొన్ని రోజులు, తల్లి కాంగ్రెస్లో వెలగబెట్టి రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసినటువంటి తల్లి కాంగ్రెస్లో నువ్వు మొన్నటి వరకు వెలగబెట్టి ఈ రోజున పిల్ల కాంగ్రెస్లో చేరావు. విజయవాడ వచ్చి మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజున. ముఖ్యమంత్రి గారి గురించి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు సుధాకర్ బాబు. రాష్ట్రంలో గిరిజనులకు పలు విధాలుగా తీరని అన్యాయం జరుగుతుందని గిరిజన సంఘాల నాయకులు సూర్య నాయక్ అన్నారు. గిరిజనుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాశాయని చెప్పారు. రెండు రకాల గిరిజనులు ఆంధ్రాలో ఉన్నారని తెలియజేశారు. గిరిజనుల గురించి మాట్లాడేవారు లేకుండా పోయారన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గిరిజనుల కోసం అనేక పథకాలున్నా వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని మంత్రిని ఉద్దేశించి ఆరోపించారు. ఏజెన్సీ, ప్లేస్, ఏరియా అనే భేదం లేకుండా అందరికీ అన్ని వర్తింపచేయాలని కోరారు. గిరిజనుల ప్రాంతాలను పంచాయతీలుగా చేయాలని డిమాండ్ చేశారు. మీరు ఒకటే మనవి చేస్తా ఉన్నా, ట్రైబల్స్కి సహజంగా ఏదైనా మీలాంటి పేపర్ వాళ్ళు రాస్తే మీ పిల్లలు బాగుంటారు. ఎందుకంటే వాళ్ళకి అడిగేవాడు ఎవడు ఉండడు. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నట్టుకుంటారు సహజంగా. మీరేదైనా పెద్ద పెద్దలు ఇక్కడ 1,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు సంపాదించిన వాడు పెడితే ఇమ్మీడియట్గా మీరు తెల్లారులోకి అన్ని పేపర్లలో వస్తాయి, అన్నీ వస్తాయి, అన్నీ చేస్తారు. కాబట్టి పేదవాళ్ళకి ఏదైనా మీరు చేస్తే మీ పిల్లలకి బాగుంటుంది. ముందు పేదవాళ్ళకి, నేనున్నా, నేను బ్యాచిలర్ని, నాకేం అవసరం లేదు. ఇవాళ నాకు పిల్లలు లేరు, నేను ఎవరు లేరు, వెనకాలేదు, ముందు లేదు. ఎందుకు ట్రైబల్స్ కోసం, పేదవాడి కోసం మాట్లాడుతూ ఉన్నా? ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మీరు చేస్తే, పేదవాళ్ళకి పేపర్ వాళ్ళు కానీ, మీరు అన్నీ తీసుకోండి, అన్నీ చేయండి రోజు, కానీ పేదవాడికి కూడా ఒక 20%, 10% మీరు కూడా ఆ సర్వీస్ న్యూస్ ఇవ్వండి. ఇస్తే మీ పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారు, అప్పుడే బాగుంటారు. తప్ప మీరు ఎప్పుడు 24 గంటలు డబ్బు ఉండడికే మీరు ప్రచారం ఇచ్చినట్టయితే మీ పిల్లలకు ఆ ఉసురు తగులుద్ది. ఎందుకంటే మీరు ఈయటం వలన పేదోడికి అన్యాయం జరుగుతూ ఉంటుంది, గరీబోడికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ప్రెస్ వారు కూడా ఇప్పుడు చూసాం ఇక్కడ, ఈ ట్రైబుల్ అనగానే ఎవరు రాలా ఇక్కడ. అదే ఏదైనా మంచి ఒకటి చెప్పు, తెల్లారులోకి అందరు ఇక్కడ షర్రన వస్తారు. బ్యాంకులు దగ్గర బ్యాంకులు కొట్టారు దొంగ, వాళ్ళు రియల్గా క్రిమినల్స్ వాళ్ళు. ఎవరైనా చిన్న చిన్న, మొన్న ఎక్కడో ఈ మధ్య చూశాను నేను, గుంటూరు జిల్లాలో ఎక్కడో బొల్లాపల్లి ప్రాంతంలో పలుకురు తండాల్లో చెంచుల్స్ పాపం పొలాలు చేసుకుంటుంటే, ఆ చెంచుల్స్ పొలాలు అగ్ర కులస్తులు కొంతమంది ఆక్రమిస్తే దానికి అడ్డం పోతే ఆ అగ్ర కులస్తులు ఎమ్మెల్యేలతో పాటు పోయి వాళ్ళని తీసుకెళ్లి త్రిపురాంతం స్కూల్లో పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళకి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేసులన్నీ వాళ్ళ మీద బనాయించి వాళ్ళని హెరాస్ చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. ఎందుకంటే మీరు పోకూడదు అట్టని, మేము ఆక్రమించుకుంటాం. ఎల్టీఆర్ యాక్ట్, ఎల్టీఆర్ కాదు, మీరు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మేము తింటాం, కానీ మీరు అడగకూడదని. అంటే ఇంకొక ట్రైబ్, ఇంకొక ట్రైబ్కి సపోర్ట్ కూడా చేయకూడదు. అదేవిధంగా మీ పేపర్ వాళ్ళకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా, మీరు పేదవాళ్ళకి ఏదైనా చేయండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆడబిడ్డలకు రక్షణగా కదులుదాం, రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య ర్యాలీలు. నగరంలో భారీ ప్రదర్శనలో పాల్గొన్న సీఎం చంద్రబాబు,
ఆడబిడ్డల జోలికి వస్తే అంతు చూస్తామని హెచ్చరించిన ముఖ్యమంత్రి. సమైక్య స్ఫూర్తికి భంగం కలిగిస్తున్న కేంద్రం. 15వ ఆర్థిక సంఘ విధి విధానాలపై మండిపడుతున్న రాష్ట్రాలు, 11 రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సులో కీలక నిర్ణయాలు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10న జాగారం. ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చిన సినీ నటుడు శివాజీ. కమ్యూనిస్టులు విడిపోవటం తీరని నష్టం. కలిసి ప్రయాణం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న సిపిఐ నేత రామకృష్ణ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ.